నమస్కారం రాజుగారు. రెచ్చిపోయి రీల్స్ దివ్యల మాధురిపై కేసు తిరుమలలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా తెలుగు ప్రజలందరిలో కూడా అత్యంత వివాదాస్పదంగా జరుగుతున్నటువంటి చర్చనీయాంశం దువ్వాడ శ్రీనివాస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ. అదేవిధంగా మాధురి, వాణి, వీరికి సంబంధించినటువంటి ఒక వివాదం జరుగుతూ ఉంది. ఇందులో రీసెంట్గా జరిగినటువంటి వివాదం ఏంటి అని అంటే, దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా మాధురి, వీరిద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి, పుణ్యక్షేత్రానికి వెళ్ళి తిరుమల స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారిద్దరూ బయటికి వచ్చి తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు దిగటం, వీడియోలు తీసుకోవటం, అదేవిధంగా మాడవీధుల్లోకి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకునేటువంటి కార్యక్రమం చేయటం, అదేవిధంగా అత్యంత పవిత్ర ప్రదేశమైనటువంటి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయటంతో, ఇది విజిలెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నప్పుడు వారు, మేము త్వరలో వివాహం చేసుకోబోతున్నాము, ప్రస్తుతం మేము సహజీవనం చేస్తున్నాము అని మాట్లాడటం, దీనిపైన మహాన్యూస్ కావచ్చు, ఇతర ఛానల్స్ కావచ్చు ఈ అంశాన్ని ప్రసారం చేసినాయి. ఆ ప్రసారం చేసినటువంటి సందర్భంలో అప్పటికే విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలనుకోవటం, ఇది కేసు నమోదవుతుంది అనేటువంటి అంశం రావటం, రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని మనం ప్రసారం చేశాం. ఈ ప్రసారం చేసినటువంటి అంశానికి సంబంధించి దీనిపైన ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఎమ్మెల్సీ, అదేవిధంగా మాధురి కావచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మన గురించి, అదేవిధంగా జర్నలిస్టుల గురించి కొంత కాదు తీవ్ర అమర్యాదకరంగా మాట్లాడటం జరిగింది. ఇది వారు చేసినటువంటిది, వారు చేసినటువంటి అనైతికం, అరాచకం, అప్రజాస్వామికం, అపవిత్రం, దరిద్రమైనటువంటి అంశాల గురించి, ఆడ వివాదమైనటువంటి అంశాన్ని గురించి, ప్రజలు భావిస్తున్నటువంటి అంశాన్ని గురించి ప్రజలకి మీడియాగా దాన్ని తెలియజేయటం అనేటువంటిది మన బాధ్యత, మన బాధ్యత. మరి ఆ బాధ్యతని నెరవేరిస్తే అతను వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి విధంగా, అతను వ్యక్తిగతంగా విమర్శించే విధంగా అతను మాట్లాడటం జరిగింది. మరి అసలు ఈ ఎపిసోడ్లో ఏంటి, అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజల, తెలుగు ప్రజల బాధ్యత ఏంటి, బాధ్యత ఏంటి, హిందువుల బాధ్యత ఏంటి, ధర్మాన్ని కోరుకునేటువంటి ప్రజల బాధ్యత ఏంటి, ప్రభుత్వాల బాధ్యత ఏమిటి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి అపవిత్రమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎటువంటి బాధ్యతతో వ్యవహరించాలి, ఎటువంటి బాధ్యతతో ఉండాలి, అందులో మీడియా బాధ్యత ఏమిటి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ప్రజలు ఏది తప్పు అని చెప్తే, ఎవరిది తప్పు అని చెప్తే అక్కడ మనం ఏదైతే మనం చేసినది కనుక, ఏదైతే మనం ప్రసారం చేసింది, వాళ్ళు చేసినటువంటి తప్పుని మనం ప్రసారం చేసినటువంటి తప్పు అని చెప్తే ప్రజలు ఆ విధంగా భావిస్తే మనం ఏ శిక్షకైనా సరే సిద్ధం. మరి వాళ్ళు చేసినటువంటి తప్పు అని భావిస్తే వాళ్ళు ఏ శిక్షకు సిద్ధమో వాళ్ళే తెలియజేసినటువంటి అంశం కూడా, అవసరం కూడా ఉన్నది. మరి ముందుగా వారు ఏం మాట్లాడారు, ఒక ఛానల్లో ఏం మాట్లాడారు, ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఏం మాట్లాడారు అనేటువంటి బయటని ఒక్కసారి, ఆ బయటని ప్లే చేయండి. ఆమె ఎవరో ఒకటి వచ్చి చెప్తుంటది, వంశీ గారు ఆమె చెప్పిందండి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ చెప్పని చెప్పమానండి ఆవిడకి, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేశానని ఎక్కడ చెప్పానా, ఇలా చరిత్రలు తీస్తే నేను తీసి ఓపెన్ చేసేయగలను, చేస్తే చాలా వస్తాయి సీన్ లోకి. ఆ వంశీకి నేను క్లియర్ గా చెప్తున్నాను,
దరిద్రం అంటున్నాడు. వాడు చూశాడా సార్ వంశీ సార్ మినిమం గౌరవం కూడా లేకుండా. అంటే ఇది అతను మాట్లాడినటువంటి భాష, వాడు వీడు అని మాట్లాడతాడు, జర్నలిస్టుల గురించి అమర్యాదగా మాట్లాడతాడు, అగౌరవంగా మాట్లాడతాడు తను మాట్లాడినటువంటి భాష. సరే, ఈ సందర్భం నా షర్టు ఓడదీస్తే ఎన్ని మచ్చలు ఉండయో లెక్కేస్తాడట, లేకపోతే నా సంగతి తేలుస్తారట. రాండి, శ్రీకాకుళం టెక్కిలికి రమ్మంటారా, శ్రీకాకుళంలో రమ్మంటారా, లేక విశాఖ రమ్మంటారా? మీరు ఎక్కడికి చెబితే నేను అక్కడికి వస్తా, అక్కడ డిబేట్ నిర్వహిద్దాం. మీరు చేసినటువంటిది మీ విధానాలు తప్ప, నేను మీరు చేసినటువంటి తప్పులను ప్రసారం చేయటం తప్ప అని ప్రజాక్షేత్రంలో నేను వచ్చి నిలబడతా. ప్రజల దగ్గర డిబేట్ పెడదాం, ప్రజల వద్ద మనం డిబేట్ పెడదాం, స్టూడియోలో ఓడొద్దు. నేను రెడీ, మీరు రెడీయా? ఏంటి ఏంటి మీ మాట, మీ భాష, మీరు ఉచ్చరించే పదాలు ఏంటి? బెదిరిస్తున్నారా? భయపెడదామనుకుంటున్నారా? ఏం మర్యాద? శృతి తప్పితే అంతకుమించి ఎంత దూరమైనా సరే సిద్ధం. మీడియాను బెదిరిస్తారా? ఏం తప్పు చేశాం? మీరు చేసినటువంటి తప్పును ప్రశ్నించాం. మీరు చేసినటువంటి తిరుమల పవిత్ర క్షేత్రంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో మీరు చేసినటువంటి అపవిత్రమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేశాం. అది అపవిత్రమా, దరిద్రమా, లేక ఇంకొకట అనేటువంటిది ఇప్పుడు ప్రజల ముందే పాయింట్ టు పాయింట్ పెడదాం. ఒక్కసారి వారు ఆ తిరుమల వీధుల్లో మనం ఒక్కసారి వారు ఏం మాట్లాడారో ఆ బైట్ని ప్లే చేయండి. మాధురి గారు అక్కడ నుంచి ఏం మాట్లా